మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లేబర్ జస్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంప్లాయీస్ సేల్స్ మ్యాన్ సూపర్వైజర్స్ మేమంతా ఆధుని ఎంప్లాయీస్ అంతా ఈరోజు ఏమిటంటే 2019 నుంచి 2024 దాదాపుగా 5 సంవత్సరాలుగా మేము విధులు నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం మాకు రెన్యువల్ అవుతుంది, అంటే సెప్టెంబర్ టు సెప్టెంబర్ వరకు. బాండ్ పేపర్ ద్వారా మేము షూరిటీ భాగ ద్వారా అందజేస్తున్నాము. అది సెప్టెంబర్తో 30 ద్వారా అది మా కాల పరిమితి అనేది ముగుస్తుంది. మేము నిన్నటి వరకు ఎంప్లాయీస్గా మా కర్తవ్యాన్ని నిర్వహించాము. కానీ ఈరోజు నుంచి కూడా మమ్మల్ని విధులకు ఆధారకమ్మని మా అధికారులు చెప్తున్నారు. కానీ ఎటువంటి జియో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మాకేమీ లేదు. మాకు అసలు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూడా చెప్పలేదు. మా యూనియన్ నాయకులు, ఏబీఎస్బీసీఎల్ యూనియన్ నాయకులు గత 2 నెలలుగా అనేక సార్లు విజయవాడ కమిషనర్ గారిని, ఎండీ గారిని, చాలామంది స్టేట్ వైడ్గా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వినతి పత్రాలు అందజేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము వినతి పత్రం అందజేశాము. కానీ ఎటువంటి సందేహం లేదు. అందరూ రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తామని ఒకే మాటలు చెప్తున్నారు తప్ప అసలు మమ్మల్ని ఎవరు ఆదుకోవటం లేదు. దాదాపుగా 15,000 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాం. మేము దీని మీదే ఆధారపడి ఉన్నాము. కాబట్టి దయవంచి ప్రభుత్వం మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు కూడా మమ్మల్ని నిన్నటి ద్వారా కాలపరిధి మాకు అయిపోయింది. ఈరోజు విధులకు మేము హాజరు కావాలని మేము చేటు వేడిగా బంద్ నిర్వహించాం. బంద్ అనే కాదు, మేము విధులకు హాజరు కాము. కానీ వీళ్ళు విధులకు హాజరు కానీ మాకు ప్రెజర్ పెడుతున్నారు. మాకు 10-11 రోజులు చేయమంటున్నారు. అది కూడా మాకు డైలీ వేజెస్ కింద సాలరీ ఇస్తారంట. అంటే 11 రోజులు చేసి మీరు వెళ్ళిపోయినా దాని అర్థం. తర్వాత మేము ఎక్కడ వెళ్ళాలి, రోడ్డు పడాలా? మేము 15,000 కుటుంబాలు ఇక్కడ దీని మీద ఆధారపడి ఉన్నాము. కాబట్టి దీని నుంచి మా గవర్నమెంట్ ఆలోచించి ఏదో ఒక మాకు అవుట్సోర్సింగ్లో శాఖలో కలుపుతారని ఆశిస్తున్నాం. పేరు వీరేష్, వంద త్రిబుల్లోని సూపర్వైజర్, ఆదోని. ఇక్కడ సిఏ గారిని కలిసాను రైతులు సార్ని. ఈరోజు పొద్దున ఎవరు అసలు షాప్కి ఓపెన్ చేయలేదు. సార్ వాళ్ళు వస్తే షాక్ హ్యాండ్ ఓవర్ చేద్దాం, రెడీగా షాప్ ఎవరు షాప్ ఉంది వాళ్ళు రెడీగా ఉన్నాము. కానీ సార్ వాళ్ళు షాప్ ఓపెన్ చేయని చెప్పారు. లేదు సార్, మేము ఓపెన్ చేయట్లేదు, మా కాలవారీ నిండుతో అయిపోయింది, కాబట్టి ఈరోజు మేము విధులకు ఆధారు కాము అని చెప్పాము. సార్ వాళ్ళు ఉండి అలా కాదు, మీరు ఓపెన్ చేయాల్సిందే, లేదంటే సిఎస్ఆర్ దగ్గరికి వచ్చి మాట్లాడండి ఆఫీస్ అని చెప్పారు. వచ్చి కలిసాము. సార్ ఉండి మాది ఏమీ లేదు, పైన డిపార్ట్మెంట్ ఎండీ ద్వారా, ఎండీ గారు ఎలాగంటే అలాగా అని చెప్పారు. కాబట్టి పైన ఐదు నాకులు కూడా డిఎం గారిని, ఎండీ గారిని కలిసడానికి వెళ్ళారు. సో అక్కడి నుంచి ఏదైనా మా తరఫున జియోలో ఉద్యోగ భద్రత కల్పిస్తారని న్యూస్ వస్తే మేము ఇప్పుడే ఈ తక్షణమే పోయి షాపులు విధులకు హాజరవుతాం మేము అని మా ఒక్క విన్నపం. పేరు వీరేష్, ఆదోని, వంది త్రిబుల్లోని సూపర్వైజర్,